న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉపాధి మేట్లకు వ్యవసాయ కార్మికులకు అవగాహన శిక్షణా తరగతులను నిర్వహించిన ఏఐఏడబ్ల్యూయూ. ఆటో డ్రైవర్లకు లైసెన్స్ యూనిఫామ్ తప్పనిసరి, లేనిచో వాహనాలను సీజ్ చేస్తామన్న ఆర్టీఓ. ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తనపై అవగాహన కార్యక్రమం. పట్టణంలో ఆటోలు ట్రాక్టర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న ట్రాఫిక్ సిఐ. వ్యవసాయ కార్మికులు రాజకీయాలను శాసించాలని, దేశంలో పేదరికం పోవాలంటే వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఉద్యమించి రాజకీయాలను శాసించాల్సిన అవసరం ఉందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి రమేష్ కుమార్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ, దేశంలో 12 కోట్ల మంది, రాష్ట్రంలో 1,50,00,000 మంది, కర్నూలు జిల్లాలో 12 లక్షల మంది వ్యవసాయ కార్మికులు రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరి సంక్షేమం కోసం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని, దేశంలో వ్యవసాయ కూలీల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని, వారికి ఉపాధి లేక వ్యవసాయ కూలీల కొనుగోలు శక్తి పడిపోయిందని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వ్యవసాయ కార్మికులకు అందని ద్రాక్షలా మారాయని, పాలక వర్గాలు పేదల సంక్షేమాన్ని విస్మరించి పేదల భూములను ప్రభుత్వ ఖజానాలకు సంపన్న వర్గాలకు కట్టబెడుతున్నారన్నారు. 2015లో వామపక్షాల ఒత్తిడి మేరకు ఇచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మొదట్లో వ్యవసాయ కూలీలకు ఎంతో కొంత ఉపయోగపడినా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఉపాధి నిధులను దారి మళ్లించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు, రేపు 2 రోజుల పాటు వ్యవసాయ కూలీలకు, ఉపాధి మేట్లకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్ర నాయకులు జిల్లా డ్వామ ఉపాధి డ్వామ వెంకటసుబయ్య గారు, అడిషనల్ పీడీ నాగేశ్వరరావు గారు హాజరవుతున్నారు. కాబట్టి ప్రధానంగా ఈ 2 రోజుల సమయంలో మేము ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ చట్టం 2005లో వచ్చింది, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. దీన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెంది, వాటి మూలంగానే ఈరోజు వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కార్మికులు వలసలు ఈనాటికి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినప్పటికీ అవి ఖర్చు పెట్టడంలో వైఫల్యం జరుగుతూ ఉంది. మెటీరియల్ పేరుతో సిసి రోడ్లకు, ఇంకుడు గుంతలకు, వాటర్ షెడ్ల పనులకు, రకరకాల నీరు మేరు చెట్ల పేరుతో ఈ రంగాలకు మళ్లించి ఉపాధి కూలీలకు పొట్టగొడుతున్నారు. కాబట్టి ఉపాధి నిధులని దారి మళ్లించకూడదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లాలో 7,00,000 మందికి జాబ్ కార్డులు ఇస్తే 2 లక్షల మందికి కూడా పనులు పెట్టడం లేదు. ఈ పని చేసినటువంటి వాళ్ళకు 15 రోజుల లోపల వేతనాలు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ ఈరోజుకు 6 నెలల నుంచి మన జిల్లాలో 36 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జిల్లాలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అధికారులు కానీ నెల నెల జీతాలు తీసుకుంటారు. కానీ రెక్కల కష్టం మీద బతికేటువంటి వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, వాళ్ళకి ఇచ్చేటువంటి 100 రూపాయలు, 70 రూపాయలు వేతనాన్ని కూడా సకాలంలో అందివ్వడం లేదు. నెలల తరబడి కాలయాపం చేస్తున్నారు. మరొకటి, ఈరోజు భూ పంపిణీ చేస్తాం, అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, పక్కకు ఎన్టీఆర్ బిల్డింగ్లు కట్టిస్తాం, అందరికీ ప్రజా పంపిణీ సక్రమంగా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 4 ఏళ్ళు అవుతుంది, అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఈరోజుకి ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి ఇవ్వలేదు. భూములు సేకరించినటువంటి చోట కూడా రైతులకు నష్టపరిహారం తగినంత నష్టపరిహారం ఇవ్వలేదు. ఆర్ఎండిఆర్ ప్యాకేజీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 2013 చట్టం చెప్తున్నప్పటికీ ఆ చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేస్తూ ఉంది. కాబట్టి వారికి పునర్వాసం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వ చట్టాలని, సంక్షేమ పథకాలని వ్యవసాయ కార్మికులకు అవగాహన కల్పించడానికి ఈ శిక్షణ తరగతులను బోధించడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని, ఈ చట్టాలని, సంక్షేమ పథకాలని అమలు చేయకపోతే రాబోయేటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు రేపు వ్యవసాయ కార్మికులకు కర్నూలు తూర్పు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 29 మండలాలని ప్రతినిధులు ఆధ్వర్యం, మండలానికి 5 మంది లెక్క ఎంపిక చేసి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు, అట్లే మేటీలో అధ్యక్ష కార్యదర్శులకు, ముఖ్యమైన కార్యకర్తలకు క్లాసులు
పెట్టడం జరిగింది. ఈ క్లాసులకు 29 మండలం అంటే ఆధారం కావడం జరిగింది. రానున్న కాలంలో ఉపాధి కూలీల వ్యవసాయ కార్మికులకు వాళ్ళ హక్కులపైన వాళ్ళ ఉన్న చట్టాలపైన ఈ క్లాసులు ఉపయోగపడుతుంటాయి. ఈ క్లాసులు రాష్ట్ర నాయకులు క్లాసులు చెప్పుతున్నారు. ఈరోజు వ్యవసాయ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ కూడా వాళ్ళు క్లాస్ చెప్తున్నారు. రేపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యవసాయ కార్మిక వెంకటేశ్వర గారు కూడా ఆధారవుతున్నారు. అట్లా మన గ్రామ పీడీ కూడా వెంకటేశ్వర రేపు కూడా పీడీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకున్న చట్టాలపైన కూడా వాళ్ళు మాట్లాడతారు. పేదవానికి ఇండ్లు కావాలంటే పోరాటం చేయాలి, ఇండ్లు కట్టించుకోవాలంటే పోరాటం చేయాలి. పక్క ఇండ్లు ఈరోజు 4 సంవత్సరాలు ఇది మొండి గోడలుతుంటాయి. ఆ గోడలకు బిల్లులు ఇచ్చే పరిస్థితులు ఇచ్చినా కూడా ఆ బిల్లు ఇచ్చే ఈరోజు డబ్బులు చెల్లించుకుంటే బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఎవరు ఇచ్చినారు? ఎందుకంటే ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఏ గ్రామాలకు కూడా ఈరోజు చంద్రబాబు పాలన అవినీతి పాలన లేదంటాడు. ఎక్కడ పోయినా కూడా పని కావాలన్నా, ఒక పింఛన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పక్క బిల్లు కావాలన్నా, ఏది కావాలన్నా ముడుపు చెల్లించుకుంటే పని అయితే లేకుండా లేదు. జన్మభూమి కమిటీ పెట్టి ఆ జన్మభూమి ఆదేశాల ప్రకారం పనులు అవుతున్నాయి. వాళ్ళకు లంచాలు ఇచ్చుకుంటే పని పని తప్ప లేకుండా పరు. ఇవన్నీ ప్రజలకు వ్యవసాయ కార్మికులకు చైతన్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం తూర్పు జిల్లా కమిటీ ఆ ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు మరియు వ్యవసాయ పరివర్తన పథకంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నామని, ఈ పథకం రాష్ట్రంలో 12 జిల్లాలలో గుంటూరు జిల్లా తప్ప మిగతా జిల్లాలలో నిర్వహించబడతాయన్నారు. అనంతరం కర్నూలు జిల్లా ప్రాజెక్టు సిబ్బంది మాట్లాడుతూ, ఎంపిక చేయబడిన చెరువులలో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, లాభదాయకం చేయటం మరియు వాతావరణ వైవిధ్యాలను ఎదుర్కొనే శక్తిని రైతులకు కల్పించటం, చిన్న తరహా చెరువుల నీటి వినియోగదారుల సంఘాల శక్తి సామర్థ్యాలను సంస్థగత పరంగా, నిధుల యాజమాన్యం పరంగా, చెరువు వ్యవస్థ నిర్వహణ యాజమాన్య రంగాల యందు పటిష్ట చేయబడుతుందన్నారు. ఎంపిక చేసిన చెరువులలో వాతావరణ మార్పులను తట్టుకునే పంటల రకాలను వివిధ సమగ్ర యాజమాన్య పద్ధతులతో సాగు చేయటం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత, రైతులకు ఆదాయం పెంచడం జరుగుతుందన్నారు. మామూలుగా ధాన్యం కింద అయితే గిట్టుబాటు ధరలు ఉండట్లేదు, ఇన్కమ్ అంతంతగా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ కింద కొత్త వెరైటీస్ చేసి సీడ్ ప్రొడక్షన్, సీడ్ అయితే మనకి రేటు మార్కెట్ రేటు కన్నా మనము ఎక్కువ ధర చెల్లిస్తాం రైతులకి. సో ఈ ప్రాజెక్ట్ కింద సీడ్ ప్రొడక్షన్ అయితే మనం ఇన్కమ్ చేయగలము, వాటర్ సోర్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద అని మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏపీ సీడ్స్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు అందరూ కలిసి సీడ్ ప్రొడక్షన్ చేద్దామని రైతులకి అవకాశం కల్పించారు నంద్యాల. సో ఇప్పుడు మనము ఈ కొత్త వెరైటీ మన ఇండెక్స్ ప్రకారము నంద్యాల రైతులు వాళ్ళు నన్ను NDLR 7 అడిగారు కొత్త వెరైటీ. మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు 3 మండలాలు ఫౌండేషన్ సీడ్కి సర్టిఫైడ్కి 9 మండలాలు ఐడెంటిఫై చేశారు. ఈ 3 మండలాల్లో నంద్యాల డివిజన్ బండాత్మకూరు ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 600 కోట్ల రూపాయలతోటి వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఈ సాగును సమగ్ర సాగునీటి వ్యవసాయ పరివర్తన పథకం టేకప్ చేయడం జరిగింది. ఇందులో 70% ప్రపంచ బ్యాంక్ సమకూరుస్తారు, 30% నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తారు. ఇందులో కొన్ని ట్యాంక్స్ సెలెక్ట్ చేసుకుని ఆ ట్యాంక్స్ కంప్లీట్ ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఇదివరకు ట్యాంక్స్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ మనం బండ్ సర్ప్లస్ వీరు వాటిలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కాలువలు చాలా ట్యాంక్స్ కింద అధ్వాన పరిస్థితికి వచ్చాయి. నీరు ట్యాంకులో ఉన్నా కూడా చివరి పొలాల వరకు నీరు చేరిన పరిస్థితి చాలా వరకు ఉంది. అవి అన్నీ రెక్టిఫై చేసి కంప్లీట్ ఆ ట్యాంకు, ట్యాంక్ మీద ఉన్న సర్ప్లస్, స్లూయిసెస్, ఆ ట్యాంక్ కింద ముఖ్యంగా కాలువలు ఆఖరి ఎకరా వరకు కూడా నీరు చేరే విధంగా ఆ ట్యాంక్ కింద ఉన్న ఆయకట్టును డెవలప్ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్లస్ ఇదే కాకుండా ఇందులో రకరకాల వేరే కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. సీడ్ ఇప్పుడే చెప్తున్నారు, సీడ్ డెవలప్మెంట్ ముఖ్యంగా, తర్వాత ఫిష్ కల్చర్, అగ్రికల్చర్ ఫిష్ కల్చర్, నెక్స్ట్ ఏమో బై ప్రోడక్ట్ కింద ఈ గొర్రెల పెంపకము అండ్ కోళ్ళ పెంపకం, అలైడ్ అగ్రికల్చరల్ బిజినెసెస్ అవి కూడా నెక్స్ట్ స్టేజ్లో టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ డివిజన్ నంద్యాల తరఫున, తర్వాత మైనర్ ఇరిగేషన్ డివిజన్ కర్నూలు తరఫున మొత్తం 29 చెరువులను ఫేజ్ 1 ఫేజ్ 2 కింద పరిపాలన ఆమోదం పొందడం జరిగింది. వీటిని పరిపూర్తిగా ఇందాక ఎస్గా గారు చెప్పినట్టు పరిపూర్తిగా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేసుకొని రైతులకు అందుబాటులోకి వచ్చినందుకు చెరువులో పునరుద్ధరీకరణ జరుగుతుంది.
స్థానిక ఆర్టీఓ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించి యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ ఆటోలో 6 మంది మాత్రమే ప్రయాణించాలని, అంతకంటే ఎక్కువ ఉంటే వాహనాలను సీజ్ చేయబడుతుందన్నారు. హైవేలో రాంగ్ రూట్లలో ప్రయాణించిన వాహనాన్ని స్వాధీనపరుచుకుని సీజ్ చేయబడుతుందన్నారు. ఆటోల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ప్రమాదాలు తగ్గించడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఆటో డ్రైవర్లకు లైసెన్స్, యూనిఫామ్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. ఈ మధ్యకాలంలో ఆటో రిక్షా యాక్సిడెంట్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మొన్న కర్నూలు దగ్గర జరిగిన ఆటో యాక్సిడెంట్స్లో కానీ, తర్వాత 2 రోజుల క్రితం ఈ తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ ఆటో యాక్సిడెంట్లో కానీ ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. దాని గురించి మన మా కమిషనర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఐపీఎస్ వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారాను. దీని ప్రకారం ఏంటంటే ముగ్గురిని మాత్రమే అలౌ చేస్తారు, ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే. కానీ 6 కంటే ఎక్కువ కనుక ఉంటే కనుక, అంటే 3 ఓవర్లోడు అంతకంటే ఎక్కువ ఉంటే కనుక, వెహికల్ని సీజ్ చేసి 3 రోజుల వరకు కూడా వెహికల్ని రిలీజ్ చేయకోకుండా డిటైన్ చేసి ఉంచమని ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఇచ్చారు. తర్వాత హైవేలో రాంగ్ రూట్లో వెళ్ళిన వెహికల్స్ని కూడా స్వాధీనపరుచుకుని 3 డేస్ వరకు కూడా వెహికల్స్ని రిలీజ్ చేయకోకుండా డిటైన్ చేయమని చెప్పారు. అదేవిధంగా సేమ్ ఇదే కేసులో ఈ గూడ్స్ వెహికల్లో, ట్రాక్టర్లో కూడా ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్తూ ఉన్నారు. వాటిల్లో కూడా ఏమన్నా ఉంటలే కనుక ఆటోస్, మన ట్రాక్టర్ ట్రైలర్లు కానీ గూడ్స్ వాహనాల్లో కానీ ప్రయాణికులు తీసుకెళ్తూ ఉంటే కనుక ఆ వాహనాలను కూడా వెహికల్ సీజ్ చేద్దామని, సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఈ ఆల్రెడీ మనం ఇరపు లాస్ట్ ఇక్కడ కర్నూలులో యాక్సిడెంట్ జరిగిన తర్వాత 25 జూన్ నెల నుంచి ఇప్పటి వరకు మన ఆర్టీఓ పరిధిలో, నంద్యాల ఆర్టీఓ పరిధిలో 30 ఆటోల వరకు కూడా మేము కేసులు బుక్ చేసాము. వాటిని సీజ్ చేసి 2-3 రోజులు డిటైన్ చేశాము. ప్లస్ మళ్ళీ దానికి అపరాధ రుసుముగా కానీ అవన్నీ కనీసం 6,000 నుంచి 10,000 వరకు కూడా అపరాధ రుసుము ఫైన్ వేస్తూ ఉన్నాము. ఇది దీని ఉద్దేశం ఏంటంటే ఆటోల్లో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఆటో యాక్సిడెంట్ జరిగితే కనుక మరణాల సంఖ్య ఎక్కువ ఉంటూ ఉంది. దాని రోడ్ సేఫ్టీ యాంగిల్లో దాన్ని తగ్గించడం కోసమే ఈ చర్యలు చేపట్టడం అవుతూ ఉంది. అది తర్వాత ఈ ఆటోస్లో సీటింగ్ ఆల్టరేషన్ ఒకటి ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఫ్రంట్లో డ్రైవర్ పక్కన సీట్లు ప్రయాణికులు కూర్చుంటూ పెట్టడం కోసం ఎక్స్ట్రా సీట్, ఉన్న సీట్ని సైజ్ పెంచడం కానీ లేదంటే ఎక్స్ట్రా సీట్లు వేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఆ వెహికల్స్ కూడా నేను మా ఇన్స్పెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, అటువంటివి ఉంటే కనుక అటువంటి సీట్లను తొలగించిస్తాం, అంటే కేసు రాయటం కాకుండా తొలగించి ఆ డ్యామే వెటిని ఎక్స్ట్రా ఉన్నటువంటి సీట్లని తొలగించేసి ఇంకా వాడికి ఇవ్వకోకుండా మన ఆఫీస్లో స్టోర్ చేయమని చెప్పాను. ఇంకా వాడికి ఇవ్వకోకుండాను. అట్లా ఎవరన్నా ఎక్స్ట్రా ఫ్రంట్ డ్రైవర్ పక్కన కనుక ఎవరైనా ఎక్స్ట్రా సీటు లేదంటే ఉన్న సీట్ని లెంత్ పెంచున్నా కూడా అవి తీసేసి మామూలు కంపెనీ వాడి ఇచ్చిన సీట్ మాత్రమే పెట్టుకోవాలని కోరుతున్నాను. లేకుంటే కనుక ఆ సీట్ని, ఎక్స్ట్రా ఉన్న సీట్ని మా వాళ్ళు తొలగిస్తారు. అలాగే ఈ డ్రైవర్లకి లైసెన్సులు లేకోకుండా చాలామంది తిరుగుతూ ఉన్నారు. అలాగే యూనిఫామ్ కూడా డ్రైవర్లు ధరించట్లేదు. దాని మూలన ఏమవుతుందంటే పబ్లిక్కి దాంట్లో డ్రైవర్ ఎవరు, ప్యాసింజర్ ఎవరు అనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కంపల్సరీగా ఆటో డ్రైవర్స్ అందరూ యూనిఫామ్ ధరించాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వెహికల్ని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ఆటో ఎవరికైనా ఇచ్చినా కూడా ఆ వాహనాలను కూడా మేము స్వాధీనపరచుకుంటాం. ఇది రోడ్ సేఫ్టీ మెజర్స్లో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు స్పీడ్ లేజర్ గన్స్, తర్వాత బ్రీత్ ఎనలైజర్స్ పర్చేజ్ చేసి ప్రతి జిల్లాకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రతి మా డిపార్ట్మెంట్కి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అవి సప్లై చేయటం అవుతుంది. మొన్న కర్నూలు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి
ఒక 10 బ్రీత్ అనలైజర్స్ ఇవ్వటం అయింది, బ్రీత్ అనలైజర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయటం అయింది. ఇంకా వాటి మీద ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కూడా ఈ బ్రీత్ అనలైజర్స్ ఉపయోగించి ఇంకా ఎక్కువగా డ్రైవ్ చేయటం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలకు జరిమానాలు విధించడం జరిగిందన్నారు. అనంతరం ట్రాఫిక్ సిఐ పార్థ సారథి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, వాటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ఎక్కించుకోవడం వల్ల హైవేలలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అతివేగంతో వచ్చే వాహనాలపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆటో యూనియన్ వారితో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, ప్రతి ఆటో డ్రైవర్ పరిమితి మించి జనాలను ఎక్కించుకోకుండా ఉండాలని, అలాగే యూనిఫామ్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని, నంద్యాల పట్టణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆటో వాళ్ళకైతేనే, ట్రాక్టర్లకైతేనే ఈ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుండడం వలన ఆటోలు పరిమితికి మించి ప్యాసింజర్లు దొరుకుతున్నారు, డ్రైవర్ దగ్గర జనాలను ఎత్తుకుని కెపాసిటీకి మించి దొరుకుతున్నారు. కాబట్టి హైవేస్లో కానీ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. రీసెంట్గా ఇక్కడ కూడా 9 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిరోజు డెఫినెట్గా ఓవర్లోడ్తో వచ్చే ఆటోలు కానీ, లైసెన్స్ లేకుండా నడిపే ట్రాక్టర్లు కానీ, తర్వాత ఈ ఓవర్ స్పీడ్తో వచ్చే వెహికల్స్ కానీ అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్. ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేసి కంపల్సరిగా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలి. అలాగే ఆటో యూనియన్ వాళ్ళకి కూడా ఇంతకుముందు చెప్పాము. తర్వాత కూడా నంద్యాల పట్టణంలో ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా కాబట్టి ఇప్పటి నుంచి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పట్టణ ప్రజలకు తెలియజేస్తాం. దాదాపు నిన్న ఒక 15 ఆటోలు పట్టుకున్నాం, సీజ్ చేశాము. అంటే దాంట్లో 10 మందికి ఎక్కువ ఉండే ఆటోలు, కొన్ని 3-4 ఆటోలు ఉన్నాయి. 10 మంది పైన వేసుకుంటే డెఫినెట్గా ఆర్టీఏకి రాస్తాము. వాళ్ళు అయితే హెవీ చలానా ఇంపోజ్ చేస్తారు. కాబట్టి బిలో 10 మంది ఉంటే మేము పోలీసు ట్రాఫిక్ పోలీసు చలానా ఆటోకి పర్ హెడ్ అంటే పరిమితికి మించి ఉంటే 100 రూపాయలు ఇస్తారు. దానికి అదనంగా 2,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. రిజిస్టర్డ్ ఆటోలే 8,000 ఉన్నాయి. అనాథరైజ్ కలిపి 12,000 ఆటోలు ఉంటాయి. కాబట్టి అన్ని ఆటోలు ఫ్లో కావాలంటే డెఫినెట్గా అందరూ సహకరిస్తేనే మనం ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ పోవడానికి సరిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను యూనియన్ వాళ్ళకి విన్నవించేది అంటే డెఫినెట్గా వాళ్ళు కూడా యూనియన్ స్టాండ్ దగ్గర ఉండి కంపల్సరిగా వాళ్ళ లైసెన్స్ లేకుండా లైసెన్స్ తీసుకొచ్చి ఓవర్లోడ్ ఎక్కకుండా జనాల్ని సురక్షితంగా వాళ్ళ ప్రదేశాలకి చేరవేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి మేట్లకు వ్యవసాయ కార్మికులకు అవగాహన శిక్షణ తరగతులను నిర్వహించిన AIAWU. ఆటో డ్రైవర్లకు లైసెన్స్ యూనిఫామ్ తప్పనిసరి, లేనిచో వాహనాలను సీజ్ చేస్తామన్న ఆర్టీఓ. ఆంధ్రప్రదేశ్ సామీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తనంపై అవగాహన కార్యక్రమం. పట్టణంలో ఆటోలు ట్రాక్టర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న ట్రాఫిక్ సిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.